విజయవాడకు పూతవెట్టు దూరంలో ఉన్న నార్ల తాతారావు తాప విద్యుత్ కేంద్రం నుంచి వెలువడే బూడిదను ఇతర ప్రాంతాలకు తరలించే క్రమంలో పాటించాల్సిన కనీస నియమాలు పాటించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఓపెన్ ట్రక్కుల్లో బూడిదను తరలించటంతో చుట్టుపక్కల గ్రామాలు దుమ్ముమయమవుతున్నాయి. పరిమితిని మించి పరిశ్రమ నుంచి బూడిదను తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమస్యపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బూడిద టిప్పర్ల నుంచి వస్తున్న దుమ్ముతో ప్రమాదాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా చిన్న జ్వరం కానీ ఏదైనా చిన్న రోగం వచ్చి మేము చూపించుకునేటువంటి పరిస్థితి మాది. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మాకు ఈ రోజున ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి శాపం ఏంటంటే ఈ యొక్క బూడిద, మరి ఈ బూడిదని తీసుకొచ్చి లారీలో ఉన్నటువంటి బూడిదని తీసుకొచ్చి మా ఇళ్ల మీద జుమ్ముతామన్నారు. ఈ వీటీపీఎస్కి ఫలాలు ఇచ్చింది మా పెద్దలోళ్ళు అండి. ఈ వీటీపీఎస్ వల్ల ఏదో ఉపయోగపడుతుందని మేము ఇచ్చాము, కానీ ఇలా మాకే మాకు ప్రాణహాని జరిగింది అన్నట్టు మేము ఆ రోజుల్లో ఇచ్చేవాళ్ళం కదండి. ఇవన్నీ పచ్చటి పొలాలండి. ఇదివరకు నాకు తెలిసిన తర్వాత కూడా మేము ఇక్కడ చాలా పైర్లు పండించామండి. ఇలాంటి ఏరియాని పొల్యూషన్తో కప్పేశారండి, నాశనం చేశారండి. ఈ బూడిద వలన మాకు ఎంతో నష్టం జరుగుతుంది. కళ్ళు కానీ లంగ్స్ కానీ అన్ని రోగాలు పాలైపోతున్నాము. ఈ బూడిద చెరువు మా గ్రామాలకి, మా జీవితాలకి మరణ శాసనం రాసిందండి. మా పిల్లల ఆరోగ్యాలు, మా ఆరోగ్యాలు సర్వనాశనం అయిపోయినాయండి. మా ప్రాణాల మీద, మా ఆరోగ్యాల మీద వ్యాపారాలు చేస్తున్నారు సార్ ఇక్కడ. ఏంటి ఎవరికో చెప్పుకోలేని బాధ, అంత దుర్మార్గమైన జీవితాలు అనుభవిస్తున్నాము. ఈ బూడిద వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. మరి ఏ అధికారి కూడా దీని మీద స్పందించట్లేదు. ఈ లారీలు వెళ్ళేటప్పుడు ఎప్పుడో రోజు మొత్తం మీద రోజుకు రెండు మాటో ఒక ట్యాంకర్ నీళ్ళు కొట్టుకుంటూ వెళ్ళి అది అంతసేపు ఈ గాలికి 5 నిమిషాల్లో ఆరిపోయింది. బైకుల మీద వచ్చేవాళ్ళు కానీ, నడిచి వచ్చేవాళ్ళు కానీ, పొలాలు వెళ్ళేవాళ్ళు కానీ, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? కళ్ళు చూడు, ఇప్పుడు మేము అక్కడి నుంచే వచ్చింది, మా కళ్ళు చూడు ఎలా ఉన్నాయో. థర్మల్ విద్యుత్ కేంద్రం కాలుష్యం వల్ల గ్రామాల్లో నివాసం కష్టమవుతోందంటున్నారు. భవిష్యత్ తరాలకు రోగాలను వారసత్వంగా ఇస్తున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ఎమ్మెల్యే గారి ధనదాహం వల్ల జరుగుతున్న ప్రక్రియనండి ఇది. దీనివల్ల వచ్చే ఆదాయాన్ని అఫీషియల్గా చేస్తే ఎంతైతే ఆదాయం వస్తుందో దాన్ని ఈ చుట్టుపక్కల ఊళ్ళకి ఆరోగ్యానికి కానీ డెవలప్మెంట్కి కానీ దేనికన్నా ఉపయోగించుకోవచ్చు అండి. కానీ అట్లా చేయకుండా గవర్నమెంట్కి డబ్బులు వెళ్లకుండా సొంత జేబులు నింపుకోవడానికి మాత్రమే జరుగుతుంది అక్రమ రవాణా అండి ఇది. ఈ నిబంధనలను తొంగలో తొక్కి గత 3 సంవత్సరాల నుంచి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా బూడిదని మా గ్రామాల మీద, మా ప్రాణాల మీద వెదజల్లుతా దాదాపుగా ఇప్పుడు మీరు ఒక్కసారి వస్తా మీరు గమనించుంటారు. ఈ రోడ్లో కనబడే డంపింగ్ యార్డ్ కూడా బూడిదమయమైపోయింది. డంపింగ్ యార్డ్ కూడా బూడిద డంపింగ్ యార్డ్ అయిపోయింది. అసలు దారుణమైన పరిస్థితి. ఊపిరితిత్తుల వ్యాధులు గతంలో మేము వీటీపీఎస్ యాజమాన్యానికి ఎన్నిసార్లు చెప్పినా మొన్న రీసెంట్గా మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా వెళ్ళొచ్చాం, ఎక్కడా స్పందన లేదండి. థర్మల్ విద్యుత్ కేంద్రం బూడిద రవాణాపై ప్రభుత్వం పరిమితి చర్యలు తీసుకుని తమ ఆరోగ్యం కాపాడాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.